ఆరాధ్య ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ రోజు ఒక స్నాక్ ఐటమ్ చేసుకున్నాము. వెరైటీగా ఉల్లిపాయతో స్నాక్ ఐటమ్ చేసుకున్నాము. ఉల్లిపాయ పకోడీ అనుకోండి, ఉల్లిపాయ బజ్జీ అనుకోండి, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయని ఇలా కోసుకోవాలండి, రౌండ్స్ గా ఇలా రౌండ్ రౌండ్ గా కోసుకోవాలి ఉల్లిపాయల్ని. కొంచెం శనగపిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి, కొంచెం తగినంత సాల్ట్, కారం, వాం వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. బాణీ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. ఇలాగా నూనె వేడెక్కుతూ ఉంటుంది, పిండి నేను కలుపుకుంటాను. శనగపిండి వేసేసుకున్నాను, బియ్య పిండి కూడా వేసుకున్నాను, కారం వేస్తున్నానండి, అలాగే వాము, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఈ మూడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ గా చేతితో అన్ని కలిపేసుకోవాలి, కలిసిపోయేటట్టు. అప్పుడు వాటర్ వేసుకుందాం. కలుపుకొని ఒక 10 నిమిషాలు, ఇందులో మనం ఒక 10 నిమిషాలు అలాగా ఉంచుకుంటే సోడా అది ఏమీ అయిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ అప్పుడు అట్ట పెట్టేసుకుందాం. దోశ పిండిలా కలుపుకోవాలి, మరి పలుచగా కలుపుకోకూడదు. ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి పిండి కలుపుకొని, ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ వీటితో బజ్జీలు ఇట్లా ఉంచుకొని మధ్యలో ఖాళీ వస్తుంది ఇలా వేసుకోవడమే. నూనె కాగిందండి. ఇట్లా వేసుకుంటూ ఉండాలండి ఒక్కొక్కటి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఉల్లిపాయ పెద్ద ముక్కలా వేసుకుంటే ఉడకవు కాబట్టి ఇలాగా రౌండ్ రౌండ్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. చాలా టేస్ట్ గా ఉంటాయి ఇవి, క్రిస్పీగా ఉంటాయి బాగా, పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. కొంచెం కలర్ వచ్చాక తీసేద్దాం. ఇట్లా వేసుకోవడమే చాలా ఈజీ. చక్కగా కట్ చేసుకోవడం, ఇలా చేతితో ఇక పిండి పిండి అంతా పట్టకూడదు అన్నమాట. ఇట్లా అనుకుని అట్లా వేసుకోవడం. అయితే ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేది ఇప్పుడు తీసేసుకుందాము. అనేది ఉల్లిపాయ రెడీ అయిపోయిందండి. చాలా చాలా క్రిస్పీగా వచ్చింది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఉల్లి పకోడీ అనొచ్చు, ఉల్లి బజ్జీ అనొచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది. మీరు RRJ కుమార్.